విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి హలో నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పెద్ద యాడ్ ఇచ్చారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఎవరు యాడ్ ఇచ్చిందంటే ఐఎన్పిఆర్ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేనికి మంచి ప్రభుత్వం అంటే పెన్షన్ లభించారట నాలుగు వేల రూపాయలకి ఆరు వేల రూపాయల దివ్యాంగులకి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు వెలుగు వెలుగు సంతకం మెగా డిఎస్సి పైన అని చెప్పిండు వరద సాయము ఇంకేదో ప్రజల ఆస్తులకు భరోసా ఇట్లా ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపు ఇవన్నీ చెప్పి ఒక పెద్ద యాడ్ చేశారు ఇది మంచి ప్రభుత్వాన్ని ఇది మంచి ప్రభుత్వాన్ని ఎవరు ప్రజలు దీనికోసం ఇలా వరద బాధితులకు సాయం చేయాలంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు అర్థం చేసుకోవాలని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తల్లికి వందనం ఇవ్వాలంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు అర్థం చేసుకోవాలంటడు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలంటే తల్లికి ఇది ఆర్థిక పరిస్థితి బాగాలేదంట యాభై ఏళ్ళ నిన్న బీసీలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చే కార్యక్రమం ఉచిత గ్యాస్ సిలిండరు ఉచిత బస్సు ప్రయాణం వీటన్నిటికీ బడ్జెట్ బాగాలేదు అప్పుల్లో ఉంది రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసాడు అంటున్నారు మరి వీటికి ఎక్కడి నుంచి వస్తేనే ఇది అవసరమా అసలు ఈ యాడు ఇది మంచి ప్రభుత్వం అనుకోవాల్సింది ప్రజలు మీరు నిజంగానే పెన్షన్ ఇస్తే పెన్షన్ ఇచ్చిన వాళ్ళు తెలుస్తుంది దీనికి మళ్ళీ యాడ్ అవసరం లేదు అన్న క్యాంటీన్లు పెడితే తిన్నోడికి అర్థమైద్ది పెట్టినోడికి అర్థమైద్ది మనం ఇంకేదో బుడమేరు వరదలట ప ప్రజలు పండించి వాళ్ళ ధాన్యానికి చెల్లింపు వాళ్ళు వాళ్ళు అమ్ముకున్న ధాన్యానికి వాళ్ళకి చెల్లింపులు చేసి కూడా అది కూడా ఒక విజయం లేక ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు ఇవాళ రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంది మీరు అనేది ఏంది ఇదే ఐదు గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక కొన్ని పత్రికలు కొన్ని వందల కోట్ల రూపాయలు కట్టబెట్టిండు యాడ్లు పత్రికల ప్రకటనల పేరుతో అంటారు మళ్ళీ మీరు చేసేది అదే కథ ఆయన అదే చేశా మీరు అదే చేశా జనం నెత్తిన మళ్ళా అప్పుల భారం మోపే కార్యక్రమం కాదు ఏంటింది ఏముంది ఇందులో ఇది మంచి ప్రభుత్వం మీకు మీరు పొగడ్తలు వేసుకొని మీ ప్రభుత్వాన్ని మీ ఐఎన్పిఆర్ శాఖ ప్రకటనల రూపంలో వేసుకొని మంచిదంటే కాదు అది అది మంచిదే చెడ్డదా తేల్చాల్సింది ప్రజలు ఆ అనుభవిస్తున్న ప్రజలు దాంతో బెనిఫిట్ పొందుతున్న ప్రజలు మాట్లాడుకుంటే అది గౌరవం ఉంటుంది తప్ప మళ్ళీ మీరు ఒక ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు పెద్ద పెద్ద యాడ్లు ఎక్స్క్లూజివ్గా కొన్ని పత్రికలకి ఇచ్చారు ఇవన్నీ ఏంది ఇది వృధా ఖర్చు కాదా అంటే మీకు ఫోటోలు పిచ్చి లేదు నాకు జగన్మోహన్ రెడ్డికి ఫోటోలు పిచ్చిందండి మరి ఇదేంటి ఈ పబ్లిసిటీ ఏంది పెయిడ్ పబ్లిసిటీ దేనికి అలా అవసరమా అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇదే కాదు అనేక పెన్షన్ల పంపిణీ రోజు మొదటి రోజు అయ్యాల యాడ్లే రెండో రోజు మళ్ళా యాడ్లే దేనికి యాడ్లు ఎవరికి తెలియదు మీరు చేసే పని ఒకళ్ళు మంచి చేసి ఉంటే మంచి అనుకుంటారు చెడు చేసి ఉంటే చెడు అనుకుంటారు దానికి పబ్లిసిటీ ఎందుకు ఇది ఇది మంచి ప్రభుత్వం అని ఒక పేద యాడ్ వేశారు దీనికి సంబంధించి గతంలో ఇదే పైన జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు శ్వేతపత్రంలో చెప్పారు మళ్ళీ మీరు చేసేది అదే దీంతో దీంతోపాటు రామోజీరావు గారి సంస్మరణ సభ అని చెప్పి మరి ఆయన ఒక ప్రజాప్రతినిధిగా గెలిచినోడు కాదు లేదంటే ఏదైనా పదవులు చేసినోడు కాదు ప్రజాసేవలో ఉన్నోడు కాదు ఆయన ఒక వ్యాపారవేత్త వాళ్ళని పత్రికా వ్యాపారవేత్త వ్యాపారవేత్త చనిపోతే ఆయనకి పది కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ ఖర్చుతోని సంస్కరణ సభ చేశారు దానికి యాడ్లు ఇచ్చారు మరి ఇదంతా వృధా అని మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసిన కథే మళ్ళీ మనం చేస్తున్నాం ఇది తప్పు అని అనేది పునరాలోచించుకోవాలి ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇదేమి ఘోరం గోవింద శ్రీవారి రెడ్డులో జంతువుల కొవ్వాట నిజం భక్తుల ఇష్ట ప్రసాదం భారీగా కలితి తిరుమలను వదలిన వైసీపీ భ్రష్టత్వం లడ్డూ తయారీకి నాశిరకం అయ్యి దానిలో జంతువులకు కలిపినట్టు తేల్చిన కేంద్ర ప్రభుత్వ ల్యాబొరేటరీ ఐదేళ్లు తిరుమలలో అపచారాల పర్వం ఇది ఇదేమి ఘోరం గోవింద అంటే వాస్తవంగా తిరుమల అనేది ఒక ప్రపంచ స్థాయి టెంపుల్ ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు మన భారతదేశంలో కొన్ని వందల కోట్ల మంది కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధ్యంగా భావిస్తారు వాస్తవంగా దీంతోపాటు ప్రపంచంలో ఉన్న చాలామంది కోట్ల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు క్యూలు గట్టి ఆ ప్రసాదాన్ని ఒక అద్భుతం లెక్క అంటే భగవంతుడే మనకి ప్రసాదం ప్రసాదించిండనే పద్ధతిలో అంత విశ్వాసంతో తీసుకుంటారు దాంట్లో కొవ్వు కలిసిందని మరి గత మూడు రోజులుగా ఆవు కొవ్వు జంతువుల నూనె ఇవన్నీ కలిపి తయారు చేశారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే సంచలనం వ్యాఖ్యలు చేశారు మరి దాని వెనకేమైనా ఎవిడెన్స్ ఉందా బలమైన ఆధారాలు ఉన్నాయా తెలియదు కానీ సంచలనమైన ఆరోపణలు చేశారు ఇది వాస్తవంగా చేసి ఉంటే దీనికంటే అపచారం దీనికంటే ఘోరం దీనికంటే దౌర్భాగ్యం కోటు ఉండదు ఇక ఏమస్తుంది అసలు ప్రసాదం నమ్మకం విశ్వాసంతో తీసుకునే ప్రసాదం అదే తినే భోజనం కాదు ఒక విశ్వాసం ఒక నమ్మకం ఒక మతానికి సంబంధించిన విశ్వాసం అది దాంట్లో కొవ్వులు ఆవు నెయ్యిలు లేదా ఆవు కొవ్వుని ఆవు నూనెని కలిపితే ఇక అంతకంటే అపచారం ఇంకోటి ఉండదు వాస్తవంగా మరి దాని దాని వెనక నిజముందా లేదా బట్టగాల్చి మేధేసే కార్యక్రమాలు తెలియదు భవిష్యత్తులో అని తెలిసింది కానీ ఇదే వైఎస్ఆర్సీపీ ఏమంటుందంటే అదంతా అబద్ధం టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి మేము కట్ తడి బట్టలతో నుంచి కుటుంబ సమేతంగా ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేస్తాం మీరు సిద్ధమా ఆరోపణలు చేసిన వాళ్ళు అంటున్నారు కానీ దానికి ముందుకు రావట్లేదు ల్యాబొరేటరీ రిపోర్ట్ చూపిస్తున్నారు ఇవాళ రేపు ల్యాబొరేటరీ రిపోర్ట్లు తారుమారు చేసే అవకాశం ఉంటుంది ఇంకా వాళ్ళు అనేది ఏంటంటే జూలై పన్నెండు నాడు శాంపిల్ పంపి జులై ఇరవై మూడు నాడు ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది జులై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండు అంటే అప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు వన్ మంత్ అయింది మరి ఆయన ఆయాంలో జరిగింది అది ఏం జరిగినా ఆయన బాధ్యుడు అని వాళ్ళు అంటున్నారు వీళ్ళు అనేది గత ఐదు సంవత్సరాలు జరుగుతున్న ప్యాటర్న్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి జూలై పన్నెండు జరిగిన వాస్తవంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఏ సంస్థ అయితే నెయ్యి పంపిణీ చేస్తుందో ఆ సంస్థ ఇప్పటికీ పంపిణీ చేస్తుంది కాబట్టి ఆ సంస్థకు సంబంధించిన నెయ్యిని మేము టెస్ట్ చేసినామని ఇటు తెలుగుదేశం పార్టీ అంటుంది దీనిపైన అటు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి ఒకళ్ళ పైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ టీటీడీ నుంచి అప్పుడు శ్రీవైష్ణవ దానికి సంబంధించి వాళ్ళు కొంత ప్రసాదాన్ని తయారు చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి ఎప్పుడు బయటకు చెప్పట్లేదు అఫీషియల్గా టీటీడీ నుంచి కూడా అఫీషియల్గా లేదు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు మరి ఇది ఒక డిబేట్ జరగటానికి చేసిండ నిజంగా అందులో ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసిండు కాబట్టి దాని వెనక ఏదో సీరియస్నెస్ ఉంటుంది నిజంగా ఇది చేసి ఉంటే తప్పనిసరిగా శిక్ష అర్హులే శిక్షించాల్సిందే ఇది ఒక మతానికి సంబంధించిన విశ్వాసం కొన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విశ్వాసం కానీ దీన్ని రాజకీయ కోణంలో వస్తుంది కాబట్టి అనుమానించాల్సి వస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రెస్ మీట్లు పెళ్లి చెప్తారు తప్ప టీటీడీకి సంబంధించిన ఆగమ పండితులు కానీ ఆ శ్రీవైష్ణవ పండితులు కానీ వాళ్ళు బయటకు వచ్చేపట్ల అక అక్కడే అనుమానం వస్తుంది ఇది మరి వాళ్ళైతే సవాల్ చేశారు మాజీ టీటీడీ చైర్మన్లు ఇద్దరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణ చేద్దాం జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీస్ ఇద్దాం సిబిఐ ఎంక్వైరీస్ అని దాని ఆ సవాల్ని స్వీకరించట్లేదు తెలుగుదేశం పార్టీ ఇక అక్కడే డౌట్ వస్తుంది మొత్తానికి ఏం జరిగింది అనేది భవిష్యత్తులో మనకు తెలిసింది రైట్ వైసీపీకి ఉదయ ఉదయభాను గుడ్ బై జగన్కు శాఖ ఇచ్చిన సన్నిహితులు పవన్తో వేరువేరుగా భేటీ పవన్ ఆదేశాల మేరకు నడుచుకుంటా అక్టోబర్ నాలుగున జనసేనలో చేరుతా పార్టీలోకి వచ్చేందుకు ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ వైసీపీలో నేను ఎన్నోసార్లు ఏడ్చిన రోజులున్నాయట జగన్ విశ్వసనీయత బూటకం నమ్మిన నేతలను వంచారు అని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిండు వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది మనకు కష్టంగా కలిగినందునే వీడా మనసుకు కష్టం కలిగినందునే వీడాట ఇరవై తేదీ జనసేనలో చేరుతున్నా ఉదయ్ గారు కూడా సామినేని ఉదయ్ జగ్గపేట మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్తో నిన్న సమావేశమై అక్టోబర్ నాలుగున జనసేనలో జరుగుతున్నా అని చెప్పిండు మరి ఏ పత్రికలు రాలేదు కానీ ఆంధ్రజ్యోతిలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి పనిచేసినట్టు రాశారు ఇది ఎంతవరకు నిజమని తెలియదు వైసీపీలోనే నేను ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయన్నాడు అంటే ఏ ఏ నాయకుడైనా ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి పోయేటప్పుడు ఇక ఆ పార్టీ పోయే పార్టీకి సంబంధించి విడిచిపెట్టే పార్టీని పార్టీ నాయకుడిని ఏదో ఒక రకంగా విమర్శించే కార్యక్రమం చేస్తారు అందులో భాగంగా నిజంగానే ఏడ్చిండ మరి ఎప్పుడు బయటకు చెప్పలే నిజంగానే అందులో ఉన్నప్పుడు చెప్పుంటే బాగుండేది జగన్ విశ్వసనీయత బూటకం ఇదే నోటితోని జగన్ విశ్వసనీయ గల నాయకుడు అని ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇవాళ పార్టీ మారే చెప్పారు ఇవాళ బోటకం అంటున్నారు అంటే పోతన మీరు పోతనరు కాటు బోటకమా నిజంగానే బోటకం నిజంగానే బోటకం అయి ఉంటే మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎందుకు ఈ మాటలు అనలేదు ఎందుకు నిలదీయలేదని కూడా ఇవాళ ప్రజలు ఆలోచిస్తారు అది ఏ పార్టీ అని కాదు తెలుగుదేశం నుంచి ఇంకో పార్టీలో పోయినా పోయే ముందు బట్టగాల్చి మేదేసే కార్యక్రమం అయితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు నిజంగానే ఆయన బోటకం అనుకుంటే బోటకం ప్రజలు గుర్తిస్తారు ఇది మొత్తానికైతే జనసేన వైపు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ప్రమాద హెచ్చరిక ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో అత్యంత బలమైన పార్టీగా అయ్యే అవకాశం ఉంది జనసేన పార్టీ ఎందుకంటే మొన్న ఇరవై ఒక్క సీట్లతో సదుబాటు చేసుకుండు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆఫ్ ఆఫ్ అడిగిన ఆచరణ లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆచరణ లేదా అంటే ఇండివిజువల్గా ఈ పొత్తులు ఈ ఈ కథ లేకుండా ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీకి సంబంధించిన జిల్లాలకు జిల్లాలకు సంబంధించిన బలమైన నాయకులు ఇలా జనసేన పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమవుతుండ్రు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఫుల్ఫిల్ అయింది ఆల్రెడీ ఏ జిల్లాలో చూసినా అందరు నాయకులు ఉన్నారు కాబట్టి జనసేన అయితే వేకెంట్ పొజిషన్ ఉంది జనసేన నాయకుడు కొంత విశ్వసనీ అయితే ఉంది పవన్ కళ్యాణ్ పైన కొంత ఏదో మార్పు కోసం రాజకీయాల్లోకి కాబట్టి అందులోకి పోయే అవకాశం ఉంది వాళ్ళకి కావాల్సిన పదవులు కానీ పార్టీ పదవులు కానీ అందులో ఈజీ అవుతాయి కాబట్టి ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ప్రమాద హెచ్చరిక ఎట్లయితే వైఎస్ఆర్సీపీకి లోటు వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా నష్టమవుతుందో నాయకులు పోవటం వల్ల ఇటు తెలుగుదేశం పార్టీకి కూడా రేపు కౌంటర్గా ఉండే అవకాశం ఉంది జనసేన పార్టీ దాంట్లో డౌటే లేదు ఇది ఆంధ్రజ్యోతిషం నుంచి ఈనాడు ఇక ఈనాడులో కూడా ఇదే సంక్షోభంలోనూ సంక్షేమం అందించిండట అభివృద్ధికి రెక్కలు తొడిగిండు మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం ప్రజల చేత అనిపించుకోవట్లేదు మీరు పేపర్ల చేత అనిపిస్తున్నారు పేపర్లు టీవీలు కరపత్రాల చేత అనిపిస్తున్నారు అనేది వాళ్ళ ప్రజల మాట ఏ ప్రజల చేత అనిపించుకోండు ఏ ప్రజలు చెప్పారు ఇది మంచి ప్రభుత్వం అని ఏం జరిగిందని మంచి ప్రభుత్వం అంటారు సూపర్ సిక్స్లో ఎన్ని అమలయి మీరన్న బీసీలకు యాభై ఏళ్ళు నిండితే పెన్షన్ అన్నారు ఏమైంది ఏటా నాలుగు లక్షలు ఉద్యోగాలు అన్నారు ఎన్ని ఎన్ని వేల ఉద్యోగాలు ఎప్పటి నింపారు నిరుద్యోగ బృత ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఇచ్చిన అమ్మ ఒడి కానీ ఇప్పుడు తల్లికి పెట్టారు రైతు భరోసా కానీ ఇట్లాంటి స్కీములన్నీ నిలుపుదలు చేశారు ఈ నిలుపుదలు చేస్తే మంచి ప్రభుత్వం అయితే అంటే పేద ప్రజల అకౌంట్లో డబ్బులు వచ్చేదాన్ని ఆపితే అది మంచి ప్రభుత్వం ఎట్లా మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎట్లా అంటారు కాకపోతే ఆడేశారు మొత్తానికి ఏంటంటే ప్రజల్లో నిజంగా ఉంటే ప్రజల్లో మంచి ప్రభుత్వం అనుకుంటుంటే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక దాని గురించి పెయిడ్ పబ్లిసిటీ అవసరం లేదు ప్రజలే మౌత్ టాకులు అనుకుంటారు మీరు మళ్ళీ ఫోటోలు వేసుకొని పెద్ద పెద్ద యాడ్లు వేసి కోట్ల రూపాయలు తగలబెట్టి ఖర్చు చేసే పరిస్థితి రాదు వచ్చింది అంటేనే ఇక ప్రజల్లో ఏదో కొంత నెగిటివ్ వస్తుంది ఇగో ఇదే ఒకటేసి ఆంధ్రజ్యోతి ఈనాడులో యాడ్లు వేస్తే ఇక మనకి తిరిగి ఉండదు అనుకుంటున్నారు కానీ ఇది కాదు ఇది మంచి ప్రభుత్వం అంట తడారని కళ్ళు ఎడారిగా చేలు వర్షాభావంతో ఎండుతున్న పంటలు కరువు అన్నమయ్య జిల్లా మాధవరం గుట్టకిందపల్లిలో ఎండిపోయిన వేరుశెనగ పంటను చూపుతున్న రైతు రఘునాథ మాధవరంలో ఒట్టిపోయిన బోరు వద్ద ఎండిపోయిన వరి పొలాన్ని చూపుతున్న రైతు మధ్యలో జయన్న మాధవరం కురవ వద్ద ఎండిపోయిన వరిన చూ మేస్తున్న పశువులు ఇది అన్నమయ్య జిల్లాలంట తడారని కళ్ళు ఎడారిగా చేలు అయిన పరిస్థితి అని చెప్పి వర్షాభావంతో ఎండుతున్నాయట అన్నమయ్య జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొంది ఖరీఫ్ కింద సాగు చేసిన పంటలకు నీటి అందక రైతులు అల్లాడిపోతున్నారు బోరు బావుల్లో నీరు అడుగంటి పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి వర్షం వస్తే నాట్లు వేద్దామని పోషినార్లు వెండిపోవడంతో పశువుల మేతకు వదిలేశారు జిల్లాలో మూడు నెలలుగా లోటు వర్షపాతం నమోదు వరదలు వచ్చి కొట్టబోతున్నాయి ఈజహోడ ఏరియాలో కొల్లేరు నాగావళి ఆ ఏరియాలో వరదలు వచ్చాం పంటలు కొట్టాం ఆడ నీళ్ళు లేక ఒట్టిపోయినాయి అట బోర్లు ఎండిపోయి పంటలు ఎండిపోతున్నాయి వరి నార్లు ఎండుతున్నాయి వేరు శనగ ఎండిపోతున్నాయి ఎండిపోయిన పంటలను చూపిస్తూ అని చెప్పి తడారని కళ్ళు ఎడారిగా చేయలు అని చెప్పి ఒక వార్తనిచ్చారు ఐదేళ్లలో మూడేళ్లలో ప్రతి ఇంటికి రక్షత తాగునీరాట గ్రామాల్లో ఇంకా మిగిలిన ఇరవై ఎనిమిది లక్షల కుళాయి కనెక్షన్లు పనుల నిర్వహణకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలి జల్ జీవన్ మిషన్పై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం మూడేళ్లలో ప్రతి ఇంటికి కొళ్ళాయట మరి పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు ఇంకా ఇరవై ఎనిమిది లక్షలు మిగిలిపోయినాయి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదేళ్ళు చేసిండు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు చేసిండు ఇంకా కుళ్ళాయిలు మిగిలి అంటే ఇరవై ఎనిమిది లక్షలు మూడేళ్లలో చేస్తామంటున్నారు దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు ఈనాడుకు సంబంధించి ఇరవై నాలుగు గంటలు ఆన్లైన్ ఇసుక బుకింగ్కు అవకాశం ఉండాలి పారదర్శిత పెద్దపీట వేయాలి వాగులు వంకల నుంచి తీసుకెళ్ళే గ్రామీణను ఇబ్బంది పెట్టద్దు సీఎం చంద్రబాబు ఆదేశం ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ఆవిష్కరణ చేశారు నిన్న ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బుకింగ్కి అవకాశం ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పిండి మరి ఎంతవరకు పాజిబిలిటీ అయింది అంతవరకు పీజిబిలిటీ అయింది చూడాలి చూడాల ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంట వాగుల్లో వంకల్లో అక్కడ సామాన్య ప్రజలు అక్కడ స్థానిక ప్రజలు తెచ్చుకునే ఇసుక గురించి ఇబ్బందులు పెట్టద్దు అని కూడా ఆయన చెప్పిన పోర్టల్ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ని ఓపెనింగ్ చేసిన సందర్భంగా మీరేమి ఇక్కడ పత్రికల్లో ఒక రకం చెప్తారు అక్కడ అధికారులు వేధింపులు ఇంకో రకం ఉంటాయి అధికారులు అధికార పార్టీ నాయకులు వేధింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేసే పరిస్థితి బయటికేమో ఉచితం అంటున్నారు అక్కడ చూస్తే ఇంకో రకంగా ఉంది కథ ఇది ఈనాడుకు సంబంధించి ఆపరేషన్ బొడమే యాక్షన్ ప్లాన్ అట ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ సర్వే అధికారులతో సమీక్ష విజయవాడలోనే డెబ్బై ఎకరాల ఆక్రమణకు గురయ్యి సీఎంకు నివేదించి నివేదిక అందించిన తర్వాత ఆపరేషన్ ప్రారంభిస్తాం మంత్రి నిమ్మల రామనాయుడు వెల్లడి చేసిండు ఆపరేషన్ బొడమేర చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడానికి ముందుగా మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు పదేళ్లకోసారి వరదలతో ముంచెత్తున్న బిజ బెజవాడ దుఃఖదాయిని అని పేరును బుడమేరుకు భవిష్యత్తులో ఆ పేరు లేకుండా చేయడమే లక్ష్యంగా సమీక్షలు నిర్వహిస్తున్నారట ఆపరేషన్ బుడమేరు కార్యక్రమానికి నాంది పలికారు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన నిన్న ఇరిగేషను రెవెన్యూ టౌన్ ప్లానింగ్ మున్సిపల్ అధికారులతో సమీక్ష చేశారు దాదాపు ఒక విజయవాడలోనే డెబ్బై ఎకరాల ఆక్రమణకు గురి అయినాయి ఆక్రమణ పైన హైడ్రా తరహాలో అక్కడ కూడా ఒకటి పెట్టాలని చూస్తుండం పెట్టి అక్కడికక్కడిగా నాళాలు ఆగులు కబ్జాల ఏంటో వాటి కూల్చి ఈ వరదలు రాకుండా చేయాలనే ఒక సంకల్పం చేస్తాడు ఎంతటి వారినైనా వదలం నటి జత్వానీ కేసుపై ఓం మంత్రి అనిత స్పష్టీకరణ కేసు ముగిసే వరకు విజయవాడలో భద్రత కల్పించాలని బాధితురాలు వినతి దోషులకు శిక్ష పడే వరకు సీఎం సహా అందరం అండగా ఉంటామని హోంమంత్రి భరోసా ఇచ్చారు ఎంతటి వారినైనా వదలము ఏ ఒక్క జత్వాని కేసులోనైనా మిగతా కేసులలో కూడా అంటే కదంబరి జత్వాని కేసులోనే ఎంతటి వారినైనా వదలరు కదంబరి జత్వానికే విజయవాడలో భద్రత కల్పిస్తారు కేసు తేరే వరకు సీఎం సహా అందరం మద్దతు ఇస్తారు ఏంది దాని అనుకున్న మత అనేది ఇవాళ ప్రజలకు అర్థం కావట్లే ఓన్లీ ఒక కదంబరీ అయిన బాధితురాలు రాష్ట్రంలో చాలామంది బాధితురాలు ఉన్నారు అందరికీ ఇగో అట్లనే సోఫాలలో కూర్చోబెట్టి మాట్లాడతారా హోం మంత్రి ముఖ్యమంత్రి అంటే మాట్లాడరు ఎందుకు ఇగో దీని వెనక వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది ఈ కదంబరీ జత్వాన్ని నేను కాపాడటానికి కాదు ఈ కేసు వాళ్ళు కావాల్సిన వాళ్ళకు టార్గెటెడ్గా ఉన్న ఆఫీసర్లని వ్యక్తుల్ని ఇరికించే కార్యక్రమం కోసం ఆమె ఒక పావుగా వాడుకుంటున్నారు ఆ పావుగా వాడుకుంటున్నారు సంగతి ఆమె బయటకు వచ్చి కొద్ది రోజులు చెప్పే అవకాశం ఉంటుంది ఆమె అంత అర్థమైన తర్వాత రెండేళ్లకు మూడేళ్లకు బయటకు వచ్చి నన్ను పావుగా వాడుకున్నారు కానీ నాకు న్యాయం జరగలేదు అన్యాయం జరిగిందని చెప్పే పరిస్థితి వస్తుంది ఇలా ఎవరినైతే వాళ్ళు రెడ్ బుక్లో పెట్టుకున్నారో ఆ అధికారుల్ని ఆ నాయకుల్ని ఇరికించే కార్య కార్యక్రమం వేధింపులకు గురి చేసే కార్యక్రమానికి ఇక ఆమెను ఒక పావుగా వాడుకుంటున్నారు దానికి ఎంతటి వారినైనా వదలం మీరు ఎందుకు వదులుతారు వదలకనేగా ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్ తీసుకొచ్చి పట్టుకొచ్చింది ఆడ ఏమి లేకపోయినా ఆడ ఏముందో లేదో తెలవకపోయినా కానీ ముంబై నుంచి ఆమెను పట్టకొచ్చారు అంటేనే ఆమెకు ప్రొటెక్షన్ ఇస్తున్నారంటనే ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టారంటనే మంత్రి ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కూడా పర్మి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారంటనే ఎంతటి వారినైనా వదలకు అంటే ఏమొక న్యాయం చేయడానికి కాదు ఎవరైతే ఎంతటి వారైనా అంటున్నారో ఆ ఎంతటి వారైనా వాళ్ళని వేధింపులకు గురి చేసేదాని కోసం తప్ప దీంట్లో ఏం లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మాజీ మంత్రి రజనీపై విచారణకు ఆదేశం స్టోన్ క్రషర్స్ యాజమాన్యాల ఫిర్యాదు మేరకు స్టోన్ క్రషర్స్ యాజమాన్యాలు మాజీ మంత్రి విడుదల రజనీ పైన కంప్లైంట్ చేశారట ఆమె పవర్లో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు రెండు మూడు కోట్లు ఇవని డిమాండ్ చేశారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేశారు మరి కంప్లైంట్ చే చేశారా ఆమె పైన కంప్లైంట్ చేయడానికి ప్రోత్సహించి కంప్లైంట్ తీసుకుని రా అర్థం కాదు కానీ కంప్లైంట్ చేశారు విచారణకి ఆదేశించారట ఇది ఒక వార్తగా ఇచ్చారు అపచారానికి పాల్పడిన నీచులు ఎవరో తేల్చాలి తిరుమల లడ్డూ అంశంపై సిబిఐ విచారణ జరపాలి ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ తిరుమల లడ్డూలో అపచారం చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలని షర్మిలా అడుగుతుండ్రు వేస్తారా లేదు చూడాలి సాక్షి పేపర్ దీంట్లో లేదు ఆ యాడు అంటే కొన్ని సెలెక్టెడ్ పత్రికలకి ఇచ్చినట్టుంది యాడు మంచి ఎక్కడ అంత మోసమే వంద రోజులు వంచనా అని సాక్షి పేపర్ వార్త రాసింది అంటే వాళ్ళు ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు పెద్ద పెద్ద యాడ్లు వేస్తే సాక్షి పేపర్ రివర్స్లో మంచి అక్కడ అంతా మోసమే ఇది వంచన ప్రభుత్వం అని వార్త రాసింది ఎలా అంటే వాళ్ళు వేసిన యాడ్కి సంబంధించి కౌంటర్గా వేసింది ఏ విషయంలో మంచి జరిగింది ఏ విషయంలో వంచన జరిగింది మోసం జరిగింది అనే విషయంలో అన్ని వర్గాలకు సీఎం చంద్రబాబు దగా పాలనలో ఘోర వైఫల్యం రైతులు మహిళలు పిల్లలు నిరుద్యోగులకు మోసమే సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించి బుక్ పాలన కుట్రలు అరాచకము దాడులు వైఫల్యాలు ఇది బాబు సర్కార్ వంద రోజుల ట్రాక్ రికార్డ్ అని చెప్పి సాక్షి పత్రిక అంటే కొన్ని విషయాలు చెప్పారు రైతులు మహిళలు పిల్లల విషయంలో ఏ ఒక్క ఆమెని నెరవేర్చకుండా దగ చేయడమే మంచి పాలన జగన్ ఇచ్చిన పథకాలను అడ్డుకుంటారా ఇది మోసము కాదా బాబు అని నిలదీస్తున్న కోట్లాది మంది ప్రజలు ఈచ్చారు కొన్ని అంశాలను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తల్లికి వందన పథకం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామన్నారు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని నంబలికి చంద్రబాబు చిన్నపిల్లలు సైతం మోసం చేశారు ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేసే ఉద్దేశం లేదన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో కోట్లాది మంది ప్ర విద్యార్థులు నష్టపోతున్నారు ఇది వంచన కాదా ఇది మోసం కాదా అని అడుగుతుంది నెంబర్ వన్ పాయింట్లో తల్లికి వందనం పేరుతోనే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక్క విద్యార్థికి ఇచ్చిండి నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను ఉంటే అరవై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇస్తాను పబ్లిక్ మీటింగ్లలో చెప్పారు మేనిఫెస్టోలో చెప్పారు ఇది దానిపైన వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఇంకోటి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్లలోపు మహిళలందరికీ నెలకు పదిహేను వందల అనడం ఇది సూపర్ సిక్స్లో ఉంది ఇది సూపర్ సిక్స్లో ఉన్న వ్యవహార దానిపైన ఏం చేశారు మీరు మోసం కాదా ఇది వంచన కాదా అని చెప్పి అడుగుతున్న పరిస్థితి ఇంకోటి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లో మూడు ఏడాది కానరు అది ఎడిపోయింది మహిళలకు ఆర్టీసీలు ఉచిత ప్రయాణం ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తారో వెడిపోయింది ఇవన్నీ మోసము వంచెన కాదా ఇది ఎట్లా మంచి అయింది ఈ వర్గాలు మంచి అంటే కదా మంచి అయ్యేది ఏ వర్గాలు ఇవ్వాలి మిమ్మల్ని మంచిగా అంటారు అని సాక్షి పేపర్ అడుగుతుంది మీకు మీరు మంచి అని పెద్ద పెద్ద మెయిన్ పేపర్లలో యాడ్లు వేసుకుంటే ఫ్రంట్ పేజీలలో కోట్ల రూపాయల పబ్లిక్ ధనాన్ని వృధా చేసి పెయిడ్ పబ్లిసిటీ చేస్తారు అనేది వీళ్ళు అడుగుతున్న పరిస్థితి ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి లేక నెలకు మూడు వేల రూపాయలు ఉపాధి ఇచ్చే వరకు నిరుద్యోగ వృత్తిస్తామన్నారు ఇది మేనిఫెస్టోలో పెట్టారు ఏమైంది వాస్తవంగా ఇవన్నీ మోసాలు కాదా వీటన్నింటినీ ఏమంటారు వంచనలు ఈ ఇవన్నీ ఏ లేకతాలకి వంద రోజులైంది కాబట్టి ఒక యాడు నూట యాభై రోజులు అయితే ఒక యాడు రెండు వందల రోజులైతే ఒక యాడు యాడులతోని యాక్టింగ్ చేయటానికి ఇది సినిమా కాదు ఇది రియాలిటీ ప్రజలనాలి ఇది మంచి ప్రభుత్వం మాకు ఇగో ఈ విషయంలో మంచి చేసి ఐదు రూపాయలకు ప్రజలకు భోజనం పెట్టి ఇది మంచి ప్రభుత్వం అంటే అయిపోతే ఈ ఇది సాక్షి పేపర్ ఇది వంచనా అన్ని వర్గాలను మోసం చేసిండు పాలనలో ఘోర వైఫల్యం ఉందని చెప్పి చెప్పిన పరిస్థితి ఇంటింటికి బాబు పోస్ట్ ఫోటో స్టిక్కర్లు ఇగో ఇది పబ్లిసిటీ ఇంటింటికి పోయి ఒక వారం రోజుల పాటట చంద్రబాబు నాయుడు గారు ఫోటోలను స్టిక్ చేయాలట ఇంటింటికి స్టిక్కర్లు వేస్తే ప్రజలు మంచి ప్రభుత్వం అనరు ఇంటింటికి వాళ్ళకి రావాల్సిన లబ్ధి జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాలు ఏ అయితే పథకాలు ఇచ్చిండో ఆ పథకాలను అడ్డుకోకుండా ఆపకుండా పంపిణీ చేస్తే అప్పుడు మంచి అంటారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తల్లికి వందనాన్ని బ్లాక్ చేతి ఆయన ఇచ్చిన రైతు భరోసా ఆపిత్రి అనేక రకాల స్కీములు ఇవ్వాలని నిలుపుదల చేశారు వాటిని ఇంటింటికి పంపిణీ చేస్తే తప్ప మిమ్మల్ని మంచి ప్రభుత్వం అనరు మీరు ఇంటింటికి స్టిక్కర్లు పంపిస్తే మంచి ప్రభుత్వం అంటే కడుపునండి ఇదే స్టిక్కర్లు వేసుకుంటే వాళ్ళకి ఇగో స్టిక్కర్లు పంపిస్తారట వంద రోజుల పాలనపై నేటి నుంచి సచివాలయ ఉద్యోగులు కరపత్రాలు పంపిణీ బాధ్యత ఇది పరిస్థితి వాళ్ళ కరపత్రాలు పంపిణీ చేసే బాధ్యత ఉపజర్ అంటే తెలుగుదేశం పార్టీకి పెయిడ్ సర్వీసు ప్రభుత్వ ఉద్యోగులతోనే పంపిణీ చేపిస్తాను పెయిడ్ పబ్లిసిటీ ఇది మంచి ప్రభుత్వం పేరుతో వారం రోజుల పాటు కార్యక్రమం నిర్వహణ వారం రోజులు కాదు పది వారాలు చేసినా ఇది మంచి ప్రభుత్వం అనాల్సింది ప్రజలు మీరు పబ్లిసిటీ చేస్తారు మీరు స్టిక్కర్లు వేస్తే అన్నారు స్టిక్కర్లు కాదు వేయాల్సింది స్టిక్కర్లు కాదు పంపిణీ చేయాల్సింది వాళ్ళకి రావాల్సిన స్కీములు పంపిణీ చేయాలి వాళ్ళకి ఏదైతే డిమాండ్ చేస్తానో అడుగుతున్నారో అది చేయాలి తప్ప మీరు స్టిక్కర్లు చేస్తే ఏమవుతుంది ప్రజల సొమ్ముతో రామోజీ సమస్మరణ రామోజీరావు సంవత్సరాల సభకు ప్రభుత్వ ఖజానా నుంచి పది కోట్ల ఖర్చు సభన ఒక ఐదు కోట్లు ప్రభుత్వ యాడ్స్కు ఇంకొక ఐదు కోట్లట మొత్తం బడ్జెట్ విడుదల ఆమోదం తెలిపారట పది కోట్ల రూపాయలు పెట్టి రామోజీరావు గారికి సంవత్సరం సభ చేయటం అసలు ప్రభుత్వం ఏ విధంగా ఇది సమర్థించుకుంటుంది అంటే ఒక పత్రికా వ్యాపారవేత్త మారదర్శి చిట్ అధినేత ప్రియా పచ్చళ్ళ అధినేత అయినంత మాత్రంలో ప్రభుత్వం పది కోట్లు పెట్టి సంవత్సరాలు చే చేయాలా అంటే ఈ దేశంలో ఆయన ఏమైనా పదవి నిర్వహించడా ప్రజా సేవలో ఉండా ప్రజా ప్రతినిధిగా ఉండ అట్లాంటిది ఉంటే అనుకోవచ్చు ప్రభుత్వ లాంఛనాలతోనే ఆయన చేయొచ్చు ఏది లేని వ్యక్తికి వాళ్ళు చేసినట్టుంటుందా రేపు మరి చాలామంది పత్రికా అధిపతులు ఉన్నారు అందరూ చేస్తారా చేయరు ఎందుకు మీకు కావాల్సిన వ్యక్తి మీరు కోరుకున్న మీరు ఇష్టపడే వ్యక్తుల వాళ్ళు కాబట్టి చేస్తే అయిపోద్దే మీకు ప్రభుత్వం ఉందని ఇక మళ్ళీ మీరు సాక్షి పేపర్ ఇది వేసింది సాక్షి పేపర్ యాడ్లు చేసింది వందల కోట్లు దోసుకుంది మరి మీరు చేసేది ఎందుకు అత ఇలా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రింట్ పేజీలో పెద్ద పెద్ద యాడ్లు ఐఎన్పిఆర్ నుంచి డబ్బులు తీసుకొని వేయాలి వేయించలే రామోజీరావు సంవత్సరానికి సంవత్సరం పది కోట్లు పెట్టి చేయలే అంటే మీరు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తులకి దారాదత్తం చేస్తారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకు వాళ్ళు కోరుకున్న వ్యక్తులకు ధారాదత్తం చేస్తారు మధ్యలో ప్రజలే పిచ్చోళ్ళు అన్నట్టు ఇది మాటలు చెప్తున్నారు మనం ఎనభై ఏడు శాతం హామీలు వంద రోజుల్లోనే అమలు నాడు తొలి క్యాబినెట్లోనే అనేక నిర్ణయాలతో దేశానికి ఆదర్శంగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను భగవద్గీత ఖురాను బైబిల్గా భావించిన జన నేత అప్పట్లో ఉద్యోగులకు జులై ఇరవై జూలై నుంచి ఇరవై ఏడు శాతం మధ్యంతరథి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా అమలు అదే నెల రెండు నుంచి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ కూడా అన్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పద్దెనిమిది వేలకు పెంపు అంగన్వాడీ వర్కర్లు కార్యకర్తల జీతాలు కూడా డాక్రా యానిమేటర్లు రిసోర్స్ పర్సన్లకు పదివేలు గౌరవ వేతనం ఖజానా ఖాళీగా ఉందని ఏనాడు సాకులు చెప్పలేదు ఇది ఆమెల పట్ల వైఎస్ జగన్ సిత్తశుద్ది అని అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత జూలై నుంచి అక్టోబర్లో సచివాలయము గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఎట్లా పెట్టిండో వాటికి సంబంధించిన స్కీములు ఎట్లా ఎట్లా విడుదల చేసిండు మొట్టమొదటి క్యాబినెట్లోనే దేశంలో ఎక్కడ లేని విధంగా వాటన్నిటికీ ఆమోదం తెలిపిండో ఆ ఆ విషయాలు ఎనభై ఏడు శాతం హామీలను వంద రోజుల్లో అమలు చేసిన ఘనత జననేతది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు సాక్షి పేపర్ చెబుతుంది వాస్తవంగా ఈ స్కీములన్నింటినీ ఇంప్లిమెంట్ చేసింది ఆయనే తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆయన తీసుకొచ్చిన డ్వాకర్ అంగన్వాడీ కార్యకర్తలకి పారిశుద్ధ్య కార్మికులకి వేతనాలు పెంచడం కానీ పెన్షన్లు పెంచడం కానీ ఇవన్నీ వాస్తవంగా పెట్టిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కంటిన్యూ చేసే దాంట్లో కూడా కొన్ని కోతలు పెడతారు కోత కొన్ని స్కీములు అట్లే పక్కకు పెట్టారు ఇప్పుడు కొత్తగా అయ్యాలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాక ఒక రెండు నెలలు నాలుగు నెలలు లేట్ అయిందంటే అర్థం ఉంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఆయన స్కీమ్ కూడా కొత్తది పాతది కాదు రన్నింగ్ స్కీమ్ అయితే ఆపే అవకాశం ఉండదు రన్నింగ్ స్కీమ్ కాదు ఆయన డిజైన్ చేసిన స్కీమ్ కాదు డిజైన్కి కొత్త టైం పట్టదు ఇప్పుడు నువ్వు డిజైన్ చేసేది లేదు కదా ఆల్రెడీ ఆన్ గోయింగ్ స్కీమ్ని ఇవ్వటానికి టైం ఎందుకు తీసుకోవాలి దానికోసం ఏంది తాత్సారం అంటే ఎత్తేసే కార్యక్రమం ఎనభై ఏడు శాతం హామీలు వంద రోజుల్లో అమలు చేసిండు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు ఆవు నెయ్యి టీడీపీకి గొయ్యి తాను తీసుకున్న గోతులో తానే పడ్డ సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారని ఉన్మాద వ్యాఖ్యలు వాటిపై ప్రపంచవ్యాప్తంగా నిప్పులు చెరిగిన భక్తులు రాజకీయ లబ్ధికి శ్రీవ శ్రీవారికి అపచారం చేస్తారంట ఆగ్రహం దాంతో ఎన్డీబీ ఎన్డీడీబీ పరీక్ష నివేదికను వక్రీకరించబోయే అడ్డంగా దొరికిన టీడీపీ పరీక్ష కోసం ఆవు నెయ్యి శాంపిల్ను జూలై పన్నెండున ఎన్డీడీబీకి పంపిన టీ టీటీడీ అదే పది పదిహేడున తమకు చేరింది జులై ఇరవై మూడు నివేదిక ఇచ్చామని ఎన్డీడిబి చెప్పిందట అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వ కూటమి ప్రభుత్వమే ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ఈవో శ్యామలరావు వెల్లడి అయితే జంతువులకు కలిసిందంటూ సీఎం చంద్రబాబు దుష్ప్రచారం ఎన్డీడీబీకి నివేదిక సాక్షిగా బయటపడ్డ బాబు నిజస్వరూపం అడ్డంగా దొరికిపోయిన తీరు మార్చుకొని తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ అని చెప్పి ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది ఒక రిపోర్ట్ ఇచ్చిందట రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండు నాడు శాంపుల్ పంపితే పదిహేడు నాడు వాళ్ళకి రీచ్ అయింది ఇరవై మూడు నాడు రిపోర్ట్ ఇచ్చిన మేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారట దాంట్లో వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని కూడా చెప్పారు కానీ రెండు వేల ఇరవై మూడు జూలైలో ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సాక్షి పేపర్ చెబుతుంది వైఎస్ఆర్సీపీ చెప్తుంది కాబట్టి అడ్డంగా బుక్ అయ్యారు నెయ్యి గొయ్యి ఆవు నెయ్యి టీడీపీకి గొయ్యి అని చెప్పి అడ్డంగా బుక్ అయిన తండ్రి కొడుకులకి మార్పు రాలేదని చెప్పి ఇంకోటి టీటీడీఈఓ శ్యామలరావు చెప్పిన దాంట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కడ కూడా ఆవు కొవ్వులు ఆవు ఆవు కొవ్వులు ఇంకో జంతువుల కొవ్వులు జంతువులనే అని చెప్పలేదు ఆయన వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిండు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంత విశ్వసనీయత అయిన టెంపుల్ ప్రసాదం పైన మరి రాజకీయం కోసమే సెన్సేషన్ కామెంట్ చేసినా నిజంగానే ఉంటే శ్యామలరావు గారే చేయాలి చేయలే ఈ రిపోర్ట్ కూడా జులైలో వచ్చింది మీ ప్రభుత్వం ఏందని వీళ్ళు అంటున్నారు కానీ మీ ప్రభుత్వం ఉన్న అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ రిపోర్టు చేసింది జులైలో అయినప్పటికీ ఏ నెయ్యి అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి టెండర్లో పెట్టిన సంస్థకు సంబంధించిన నెయ్యిని మేము పరీక్ష చేసినామని తెలుగుదేశం పార్టీ చెబుతుంది ఇది ఏదేమైనటువంటి టీటీడీ నుంచి అధికారిక ప్రకటన రావట్లేదు ఇది ఒక వార్త దీనిపైనే మాజీ టీటీడీ చైర్మన్లు ఇద్దరు కూడా స్పందించారు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం ప్రసాదాల తయారులో స్వచ్ఛమైన ఆవునే నే వినియోగించావు నా కుటుంబ సభ్యులతో శ్రీవారి పాదాలద్దా ప్రమాణం చేస్తా నీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేస్తావా చంద్రబాబుకు టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ వైవి సుబ్బారెడ్డి సవాల్ చేసింది వాస్తవంగా ఈ సవాళ్ళను స్వీకరించాలా ఎందుకంటే టీటీడీ ప్రసాదం ఒక విశ్వసనీ విశ్వాసాన్ని సంబంధించింది ఒక మత విశ్వాసాన్ని సంబంధించింది అదే మత విశ్వాసానికి సంబంధించి ప్రమాణం చేస్తా నేను నేను రెడీ కుటుంబ సభ్యులతో వచ్చి శ్రీవారి పాదాల దగ్గర ప్రమాణం చేస్తా మీ నీకు నువ్వు కూడా కుటుంబంతో వచ్చి ఆవు నెయ్యిలో కలితీ జరిగిందని ప్రమాణం చేస్తామని వైవి సుబ్బారెడ్డి సవాల్ ఇచ్చినాడు మరి ఆ సవాలు పైన తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించట్లా ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ బాట తెలుగుదేశం పార్టీ ఆయనలో ఇచ్చిందని వీళ్ళు చెప్తున్నాడు ఇది ఆయన ఇంకొక టీటీడీ మా చైర్మన్ కూడా చెప్తుండు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి టీటీడీ ప్రతిష్ట దిగజార్చడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది హిందూ జాతిని ముఖ్యమంత్రి చంద్రబాబు అవమానిస్తున్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఆయన కూడా సుప్రీంకోర్టు సి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించింది అంటున్నాడు ఈయన అసలు సుప్రీంకోర్టుకి పోయి న్యాయపాలన చేస్తామంటుడు ఇద్దరు కూడా ఏ సవాల్కైనా స్వీకారం ఏ సవాలైనా అయినా మాకు ఓకే అంటున్నారు కానీ నుంచి రెస్పాన్స్ లేదని వాళ్ళు వైఎస్ఆర్సిపి నాయకులు చెప్తున్న పరిస్థితి మరి ఇది ఓన్లీ కేవలం రాజకీయ పబ్బం కోసం వైఎస్ఆర్సీపీకి పైన ఒక మత విశ్వాసంతో విశ్రంజీమే కార్యక్రమం లేదా నిజంగానే జరిగిందనేది చూడాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై కథం దొక్కిన విద్యార్థి లోకం తిరుపతిలో భారీ ర్యాలీలు మానవహారాలట మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు వచ్చిన సీట్లు వద్దు మాకని ఎనికి పంపడం వీటిపైన తిరుపతిలో పెద్ద ఎత్తున మానవ ఆహారాలు జరిగినట కథం దొక్కయాలట విద్యార్థి లోకం మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎనికి వస్తారా దీ విషయంలో ఏమైనా యూటర్న్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి ఇది ఒక వార్త ఇది ప్రజల సొమ్ముతో రామోజీ సంవత్సర సభ పది కోట్లు గంగల బోషారు ఇంటింటికి బాబు ఫోటో స్టిక్కర్లు ఇది ఒకటి పెన్షన్ల పొందుతున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నారు అనర్హులు గుర్తింపు మంత్రుల సబ్ కమిటీకి మంత్రి కొండపల్లి శ్రీనివాసు వెళ్ళడి కథం పెన్షన్లు ఇచ్చేటోళ్ళు కోత స్టార్ట్ అయింది అన్నాడు దీన్ని బట్టి అంటే నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేలు వెయ్యి రూపాయలు పెంచి మరి రెండు వేల రూపాయల మంది కోత ఎత్తరా అంటే పెన్షన్లు ఇచ్చేవాళ్ళ సంఖ్య తగ్గితే అయి అయిపోయాయిగా ఈ పెంచిన మందం బడ్డని తగ్గింది అంటే పెంచారు కాబట్టి ఆ బడ్డేను తగ్గించుకోవడానికి అనర్హులు ఉన్నారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు దేశం చరిత్రలోనే గొప్పతనం అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేసిన అంటున్నాడు మరి అరవై ఐదు లక్షలని దాదాపు తీసుకొచ్చి నలభైకి తీసుకొస్తారా తీసుకొచ్చి అనర్హులని కట్ చేసే కార్యక్రమం చేసి వెయ్యి రూపాయలు పెంచిన సంకల్పూద్దుకుంటారా అనేది ఇక మనకు స్పష్టంగా మంత్రి మంత్రివర్గ ఉపసంగం వేశారు పెన్షన్లు తొలగించడానికి ఉపసంగం వేసి కార్యక్రమం స్టార్ట్ చేశారు కోతల కార్యక్రమం ఇది సాక్షి పేపర్ సంబంధించి ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ